హాయ్ ఫ్రెండ్స్ అందరికి, అందరు బాగున్నారా? మీ అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా నేను దేవుడిని కోరుకుంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న ఒకనొక ప్లేస్లో ఒక ముసలావిడ వచ్చింది. వచ్చి ఇప్పుడు ఎవరైనా బెగ్గర్స్ ఏంటి పైసలు ఏవో ఒకటి అడుగుతారు, కానీ ఆమె వచ్చి అయ్యా నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టించమని అడిగింది. చాలా బాధ అనిపించింది నిజంగా. అన్నం పెట్టించిన తర్వాత అసలు ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటనంటే ఇలా చెప్పింది, ఇలా పిల్లలు ఉన్నారు, ఎవరు పట్టించుకున్నారు, లేరు నాయన, ఇంకంతే జీవితం అలా గడిచిపోతుంది అని అంటే నీకేమైనా మరి వండుకోవడానికి భీము అవి ఉన్నాయని అంటే ఉన్నాయిలే నాయన పర్వాలేదు కొన్ని ఉన్నాయి అనుకున్నాను. సరేలే అని చెప్పి అప్పటికి ఎందుకో మనసు అనిపించింది, అలా అని చెప్పి చేసిన సహాయము చెప్పుకోకూడదు. నేను ఏదో బియ్యము కొనిచ్చాను, ఆమె ఇంటి దగ్గర వేసాము, వచ్చాము, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ నేను మాట్లాడుకున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది. సరేలేరా, ఎవరైనా మనము వీలైతే ఎవరికైనా ఒక రైస్ బ్యాగ్, ఎవరికైనా ముసలోళ్ళు సింగిల్గా మన ఊర్లో కానీ చుట్టుపక్కల ఊర్లో కానీ సింగిల్గా ఎవరైనా వృద్ధులుంటే మనము గ్యాదర్ చేసి ఒక 10 మందికి ఒక 10 రైస్ బ్యాగ్లు వేద్దామా అని అనుకున్నాం. సరే మా ఫ్రెండ్ నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా అనుకుంటారా, సరేలే 10 బ్యాగ్స్ వేసేద్దామని అనుకున్నాము. ఇంకా ఓకే ఫిక్స్ చేస్తాము. అయితే ఈ 10 కాకుండా ఇంకో కొంతమంది కూడా ఇంక ఉన్నారంట. అంటే ఇలా చూసుకుంటే ఎంతమందో ఇంక వృద్ధులు ఉన్నారు ప్రతి ఒక్క ఊర్లో కూడా. ఇప్పుడు మా ఊర్లో కూడా ఎవరో ఉండొచ్చు సింగిల్గా ఉన్నారు, నాకు తెలుసు, వెళ్తుంది వాళ్ళ దగ్గర కూడా సహాయం. కానీ అయితే ఇలా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతోమంది ఆకలితో ఉన్నారు. అవతల వాళ్ళ అప్పులైతే తీర్చలేం, కానీ మనిషిగా ఆకలి తీర్చలేమా? ఈజీగా తీర్చవచ్చు మనం ఒకటి అయితే. అయితే ఇక్కడ ఏం మ్యాటర్ ఏంటంటే, మీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మీ గ్రామాల్లో కానీ మీరు ఒకసారి చూడండి, ఎవరో సింగిల్గా ఉన్నోళ్ళో ఉండి కూడా ఎవరు చూసుకోపోతున్న వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళకి మీకు వీలైతే మీరు సహాయం చేయండి. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, మేము చేసాం కదా మీరు చెయ్యండి అని రూలు పెట్టట్లేదు, కాకపోతే ఇలా ఉన్నారు ఒకరితో మొదలైంది. మన మా ఊర్లో మా చుట్టుపక్కల గ్రామాల్లో మేము ఇప్పుడు ఎలా అయినా ప్రయత్నం చేయడానికి చూస్తాం. అన్ని ఊర్లు వెళ్ళి మేము చేసలేం కదా, మరి మీ చుట్టుపక్కల గ్రామాల్లో మీ గ్రామాల్లో కూడా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటారు, మీకు వీలైతే మహా అయితే ఒక రైస్ బ్యాగ్ ఎంత అయిపోద్ది, 800 కుదిరితే 850-900 అవుతుంది, ఏదో మనకి పనికిమాల ఖర్చు ఏదో లేదు అనుకుని మనము చేస్తే అయిపోద్ది, వీలైతే అలా చేయండి. అండ్ మంచి పనుల్లో ప్రతి ఒక్కదానిలో కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే చాలామంది నాకు మామూలుగా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తుంటారు, ఎవరో మెడిసిన్కి డబ్బులు లేవని, లేకపోతే అంత పెద్ద పెద్ద కొన్ని సహాయాలు చేసి ఆల్రెడీ చేసాం మేము. కొంతమంది మాకు మా కాంటాక్ట్ నెంబర్ మేము పెడితేప్పుడు ఫోన్ చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామన్నా అని చెప్పి చేయకుండా తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే, సహాయం చెయ్యాలనిపిస్తేప్పుడు చేసేయండి, లేదు అనిపిస్తే మీకు వీలైనప్పుడు చేయండి, కానీ తప్పకుండా సహాయం చేయండి. చాలా మంచి జరుగుతుంది మనందరికి కూడా. ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, కాకపోతే తల ఒక చేస్తే ఏది కూడా పెద్ద మ్యాటర్ కాదు. నేను చెప్పేది చివరికి మ్యాటర్ ఏంటంటే, మేము ఆల్రెడీ చేయడానికి పూనుకున్నాము, అలాగే కొంతమంది కుర్రోళ్ళు మీరు కూడా ఒకటి అవ్వండి, మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా ఉంటే మీరు చెయ్యండి వీలైతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరి కాకుండా కొందరు ఆకలిని తీర్చండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. గాడ్ బ్లెస్.